తెలుగుదేశం పార్టీ 40 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. విశాఖ అర్బన్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శ్రీ భారత్ గండి బాబ్జీ తదితర నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ భారత్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రిమినల్ గవర్నమెంట్ నడుస్తోందని, ఈ సమయంలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండదండ ఉండాలని, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాడుతుందని తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా మరపురాని రోజు, ఎందుకంటే ఆంధ్రుల ఆత్మగౌరవం పతాకంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు దొరికే అన్న ఎన్టీఆర్ గారు మన రాష్ట్రం దేశమే కాకుండా తెలుగువాడి యొక్క విధంగా పార్టీ ముందుకెళ్తున్నారు. సమాజంలో దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు. ఈ సమాజంలో తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు కల్పించాలి. అదే నా పార్టీ సిద్ధాంతం. ఆ రోజు రుణాత్మైన ఆలోచనతో పార్టీ సమర్పిస్తాం. ఎంతోమంది కొత్త తరం నాయకులు, ప్రత్యేకించి యువత వాళ్ళందరూ కూడా రోజు ప్రోత్సహించి ఎమ్మెల్యేలుగా ఒక దేశ రాజకీయాలను కూడా అనేక కార్యక్రమాల విషయం కూడా